కదిరి డిజిటల్ కేబుల్ కి స్వాగతం. నేను మీ రాజేంద్ర. అందరి నేవా కాలువను వెంటనే పూర్తి చేయాలని తలుపుల మండలంలోని సిపిఐ మండల కార్యదర్శి జే ఈశ్వరయ్య తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో పంటల పండగ రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే హంద్రి నివా కాలువను పూర్తి చేసి రైతుల ఆత్మహత్యల నుండి కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎద్దుల రాముడు, రామచంద్ర, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చెప్పాను కదండి, నీళ్ళు మాట రావడం లేదు. దీనిపైన మీరు నవంబర్ నుంచి ఒక్క రూపాయి కూడా రావడం అంతకుముందు కూడా అక్కడ సార్ గారు అక్కడ సార్ నేను కూడా అదో కన్నా చేసి చెప్పినాను సార్. ఇక్కడ ఏపీఎం సార్ గారు రైతుల ఆత్మహత్యలు వెంటనే సరే చెట్టు తీసుకొని నీళ్లు వదిలి ఇక్కడున్న ఈ అనంతపురం జిల్లాలో మండలంలో ఉండే అనంతపురం జిల్లాలో ఉండే ప్రజలకు, రైతులకు, రైతు కూలీలకు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈరోజు కాలువలు పూర్తి అయితే కుంటలు చెరువులు అన్ని ఫుల్ అయిపోతే రైతులు ఎక్కడ వదలవలసిన పని లేదు. ఈరోజు రైతన్నలు మామిడి చెట్లు పెట్టి ఆ చెట్లకు నీళ్లు తోలి వారికి లెక్క ఇవ్వలేక వాళ్ళ అప్పులు పాలైపోయి ఆ చెట్టు పెట్టబోయినా కూడక బాగుండేవాళ్ళు. మరి ఈరోజు మామిడి చెట్లు పెట్టి అప్పులు పాలైపోయి వలసలు పోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అందరి కాలువలకు నీళ్ళు వచ్చేట్టుగా ఏర్పాటు చేసి ఈ మామిడి చెట్లు నష్టమైన రైతులకు వెంటనే వాళ్ళకు వచ్చే బిల్లులు అమలు పరచాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ఏదో ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఉండే పరిస్థితులు అట్లా ఉండాలి. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఎన్నో చోట్ల చెప్తాను కూడా ఈ ప్రభుత్వానికి చిమ్మగుట్టినట్లు కూడా వాళ్ళకు చురుకు రాలే. కాబట్టి ఈరోజు కూడా స్పందన కార్యక్రమంలో ఇస్తామనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాము. లేకుంటే ఈరోజు కలెక్టర్ గారికి పోయి టీడీ గారితో కూడా కలుద్దాం అనుకోవటమే. అక్కడ పోతే కూడా మీరు అక్కడ స్పందన కార్యక్రమంలో మీరు ఇవ్వచ్చు కదా అని అంటారని మేము ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు తొందరగా మాకు ఒక వారంలో బిల్లులు రాకుండా పోతే మేము ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ కూడా గేట్ మూసేసి ఇక్కడ నిరాశ కూర్చోడానికి మేము అందరము రైతులమంతా సిద్ధంగా ఉన్నామని ఈరోజు ఇక్కడ కోరడం జరిగింది. కాబట్టి ఆంధ్ర నివాహ నీళ్ళు కూడా ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తాయి వస్తాయని చెప్తున్నారు. మరి ఇప్పటికీ 6 నెలల నుంచి చెప్తున్నారు అక్కడ ఉండేది 100 మీటర్లే 100 మీటర్లు తొందరగా అయిపోతాయని చెప్తున్నారు. ఈ 100 మీటర్లు కూడా నిన్న కూడా వారం కింద కూడా ఎమ్మెల్యే గారు కూర్చుంటే ఆ 100 మీటర్లు ఇప్పుడు కూడా 100 మీటర్లు చెప్తున్నారు. కాబట్టి ఈ ఆంధ్ర నివాకాల పైన కూడా మాకు నమ్మకాలు లేదు. కాబట్టి రైతులంతా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతే మీ ఈ ప్రభుత్వం పని ఎంత దారుణంగా ఉంటుందో ఒక దూరం ఆలోచించుకోండి. మాకు తొందరగా మాకు ఈ కాలువలు కూడా ఎమ్మెల్యే గారు నవంబర్లో నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. మాకు నవంబర్ లోపల నీళ్ళు రాకపోతే ఈ మండలంలో 16 పంచాయతీలు కూడా ఖాళీ అయిపోయి పక్క రాష్ట్రాలు పోతాయని చెప్పి
మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఎన్నో ఆశలు కల్పించి రైతుల మీద అన్ని సంకల్పాలు చేపించి అన్ని వాదనలు చెప్పి ఇటువంటి పరిస్థితుల్లో రైతులను కూడా ఈ పొద్దు ఎంతో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కనపడతా ఉంది. మరి ఈరోజు అదే విధంగా ఆంధ్రనివా కాలువ పైన కనీసం అంటే 10 సంవత్సరాల నుండి ఈ బొద్దు కూడక ఆ ఆంధ్రనివ కాలువ తయారవుతానే ఉంది. కానీ ముందు చేసిన పరిపాలనలో కూడక చిత్తూరు వరకు తీసుకుపోయి నిలిపేసిన ఘాతువుల్లో కనపడతా ఉన్నాయి. మరి ఈరోజు 100 సంవత్సరాలు అవుతుంది మన వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి. మరి ఈరోజు కూడక ఆ కాలువ గురించి కూడక ఎక్కడే కూడక సొందన కనపడంలే. మరి ఈ పొద్దు వరదలు వచ్చి కొన్ని డాములు కూడా కొట్టకపోతున్నాయి, నీళ్లు మిగిలి సముద్రం లేకుండా వదులుతున్నారు. మరి అటుముంటప్పుడు మన పాలకులు ఏం చేస్తారు? మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మరి రైతుల పైన ఈ పొద్దు ఎందుకు ఇంత దారుణం చేస్తానని చెప్పని ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తెలియజేస్తా ఉంది. మరి అదేవిధంగా ఈరోజు రైతులు కూడా ఈ పొద్దు వలస పోయే పరిస్థితి కనపడుతుంది. రైతులు 10 మందికి అన్నం పెట్టి రైతన్న గారు కూడా ఈరోజు ప్రాణం బిక్కుతో పెట్టుకొని వలసలు వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉందంటే ఇది రాజు పరిపాలన అని చెప్పి నేను అడుగుతా ఉండ. ఇటువంటి పరిస్థితులు మనకు దారుణంగా కనపడతా ఉన్నాయి. ఆ దారుణంగా వెంటనే ఆంధ్రనివా కాలువలు పూర్తి చేసి ఆ చిన్న కాలువలకు పెద్ద చెరువులకు కూడా నీళ్లు వదిలే ప్రయత్నంలో చేయాలని చెప్పని ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది. కరువు నివారణకు ప్రత్యేక నిధులు కేటాయించి కరువు నివారణ చర్యలు చేపట్టి 2018 ఇన్పుట్ సబ్సిడీ 4, 5వ విడతలు రుణమాఫీ రైతులకు జమ చేయాలని సోమవారం స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ గారికి ఏపీ రైతు సంఘం దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి సుబ్బిరెడ్డి, సిపిఎం నాయకులు జిఆర్ నరసింహులు, రమణ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మీరు సార్ చెప్పండి సార్, కాదు ఏం ఇబ్బంది ఏం లేదు, అది ఒకసారి తెలిసిన విషయం బాగుంటుంది. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కురిసిపోవడం కారణంగా మొత్తం ఈ జిల్లాలో 7 లక్షల హెక్టార్లు పంట సాగు చేయాల్సి ఉండగా కేవలం 20 తారీఖు వచ్చినప్పటికి కూడా 146,000 ఎకరాలు మాత్రమే పంట సాగు చేశారు. ప్రభుత్వాలు కరువు సహాయక చర్యలు చేపట్టడం పూర్తిగా విఫలమైంది. 10 సంవత్సరాల నుంచి కూడా కరువు వచ్చిన వెంటనే కరువు మండలాలుగా ప్రకటించేసి కరువు సహాయక చర్యలు చేపట్టకుండా చేతులు దులుపుకుంటున్నారు. కాబట్టి రైతు సంఘం మేము ప్రభుత్వాన్ని అడిగింది, ఈ దేశానికి అన్నం పెట్టే రైతు అప్పుల ఊపులు గురికిపోయి ఆత్మహత్యలు చేసుకొని అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే తక్షణమే రైతులకి ఆదుకోవడం కోసం వయసుతో నిమిత్తం లేకుండా తిరిగి పంటలు వచ్చేంతవరకు కూడా ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. అదేవిధంగా 4-5 విడతల రుణమాఫీ టోటల్గా ఇప్పటికి ఇవ్వాల్సింది 900 మంది రైతులకు 1,136 కోట్ల రూపాయలు రావాలి. కానీ ఇవన్నీ లెక్కలు చెప్తున్నారు కాబట్టి తక్షణమే ఈ డబ్బులు ఇవ్వాలి. ఈ సంవత్సరం లేటుగా వర్షాలు వచ్చినా భారీగా నీళ్లు వచ్చినాయని చెప్పేసి జీడిపల్లి రిజర్వాయర్లు స్టోరేజ్ చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు, అయిందని చెప్తున్నారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా కదిలి మొత్తం కదిరి ప్రాంతంలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. తాగడానికి నీళ్ళు లేక అనేక గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. కాబట్టి తక్షణమే కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ కూడా ఆంధ్రనివా ద్వారా నింపి గ్రౌండ్ వాటర్ వచ్చే విధంగా చూడాలి, తాగునీటి సమస్య పరిష్కారం కావాలి.
అదే విధంగా పశువులు ఈరోజు వ్యవసాయం తర్వాత అంతో ఇంతో పశువుల్ని నమ్ముకొని పాలమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పశుగ్రాసం కొరత ఏర్పడి మొత్తం పశువులందరినీ కూడా 150,000 రూపాయలకు కొన్నటువంటి పశువుల్ని 14-15,000 రూపాయలకి కషాయికి అమ్మేస్తున్నారు. కాబట్టి తక్షణం ఆ కషాయికి అమ్మకుండా పాడి పశువులను కాపాడుకొని పశుగ్రాసం సరఫరా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పనులు లేక వలసలు పోతున్నారు. వలసలు పోకుండా వాళ్ళని ఆపాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఈ వలసలు నివారించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో కట్టినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులు క్రాప్ లోన్ రెన్యూవల్ చేసుకున్నాడు కట్టి ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ రాక బ్యాంకుల చుట్టూ రైతులందరూ కూడా ఇబ్బందులు పడి మాకు 2018-19 ఇన్సూరెన్స్ వస్తుందని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తక్షణం ఆ ఇన్సూరెన్స్ను కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ అయినాం. కదిరి ప్రాంతంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి అలాగే ఈ జిల్లాకు పెండింగ్లో ఉన్నటువంటి 4-5 విడత రుణమాఫీ ఇవ్వాలి, అలాగే కదిరి హంద్రీనివా చెరువులపల్లి రిజర్వాయర్కు ఇప్పుడు వచ్చే నీళ్లతో పూర్తిగా నింపి ఈ ప్రాంత చెరువులు కుంటలకి నీరు అందించాలి, ఆ రకంగా రైతులకు సాగునీరు ఇవ్వాలి. అలాగే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. అంటే చెరువులపల్లి రిజర్వాయర్కి వచ్చే నీటితో ఈ ప్రాంతం యొక్క గ్రామాల్లో అలాగే పట్టణాలు నెలకొన్న తాగునీటి ఎద్దడిని కూడా పరిష్కారం చేయాలి. ఆ రకంగా త్రాగునీటి అవసరాల కోసం హంద్రీనివా నీరును ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ తహసీల్దార్ వింతపత్రం ఇచ్చాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేయాల్సింది. ఈ ప్రభుత్వం కూడా చెప్పుకుంటూ వచ్చింది నేను రైతుల పక్షపాతిగా ఉన్నానని చెప్పి మరి అట్లాంటప్పుడు తక్షణమే ఈ ప్రభుత్వం ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి రుణమాఫీ ఏదైతే ఎందుకు విడుదల చేయాలని చెప్పి అడుగుతానో, అలాగే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ని ఎన్టీఆర్ గారు ప్రారంభించినప్పుడు ఏమో తాగునీటి ప్రాజెక్టు ప్రారంభించారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత త్రాగు సాగునీటి ప్రాజెక్టుగా మార్చారు, మళ్ళీ ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన త్రాగునీటి ప్రాజెక్టుగా మార్చారు. అంటే ఇప్పుడు మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చింది, ఈయనైనా దీన్ని త్రాగునీటి సాగునీటిగా మార్చి తక్షణమే నిఖరంగా ప్రతి చెరువులపల్లి రిజర్వాయర్కి వచ్చే నీటితో అన్ని చెరువులు కుంటలు నింపాలి, ఆ రకంగా ఈ ప్రాంతంలో కరువుని నివారించాలి, ఆ రైతులకి ఉపశమనం కలిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. జిల్లా అంతటా 6 లక్షల సాగు చేసిన ప్రయత్నాలు కానీ ఎక్కడ కూడా ఇచ్చేదానికి ప్రభుత్వానికి లేదు. పశువులు అయితే కబేలాలకు అమ్ముకుంటున్నారు, కనీసం ఫీడ్ అయినా ఇస్తారంటే ఫీడ్ రైతుల దగ్గర డబ్బులు కట్టించుకున్నారు, ఆ ఫీడ్ ఇవ్వలే. ప్రయత్నమై విత్తనాలు కనీసం చెరువు బోర్ల కింద కానీ సాగుదారులు చేసుకునే గింజలు అంటే జొన్నలు అయితే జొన్నలు వేసుకుంటే పశువులకు మేపుకునే దానికి ఉంటుంది. ఈరోజు ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. వాళ్ళు ఎంచేపున్న అధికారులు వాళ్ళ సీట్లు వాళ్ళ కోట్లు వాళ్ళ కోసం వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ రైతుల వైపు ఎక్కడ కూడా కన్నెత్తి చూడలేదు. గ్రామస్థాయిలో ఎగైతే అధికారులు ఎవరు కూడా గ్రామస్థాయిలో చూడలేదు. గ్రామంలో ఉన్న ప్రజలు ఏమైనారు అసలు? ఈరోజు ఈ ఆధార్ సెంటర్లో కేవైసీ అనే పేరుతో ప్రజలను దోపు తీస్తున్నారు. వాళ్ళ దగ్గర 1 రూపాయి లేకుండా ప్రతి ఒక్కరూ మీ సేవలో వాళ్ళ ఇష్టానుసారం డబ్బులు తీసుకొని ప్రజల దగ్గర ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లాంటి ప్రభుత్వం చాలా కాలం నిలబడే సూచనలు అయితే మాకైతే కనపడలే. రైతు సంఘంగా ప్రతి చోట ఈరోజు రెవెన్యూ అధికారులను నిలబెట్టి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం ఈరోజు అన్ని చోట్ల కూడా అధికారులు నిలదీసి అడుగుతున్నారు. తనకల్లు మండలంలో నేటి నుండి ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చేస్తామని ఏవో శ్రీహర్ నాయక్ తెలిపారు. నేటి నుండి 27వ తేదీ వరకు పలు గ్రామాలకు సంబంధించి పంపిణీ జరుగుతుందని, పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, మొబైల్ ఫోన్ తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి వ్యవసాయ శాఖ ద్వారా మనము ప్రత్యామ్నాయ పంటల విత్తనాల కింద ఉలవలు, తర్వాత అలసందలు, తర్వాత కొర్రలు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ మనము ప్రభుత్వానికి ఇండియన్ పెట్టడం జరిగింది.
సుమారుగా మనమైతే కనుక ఈ విలువలు అయితే కనుక 1500 క్వింటాల వరకు పెట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా కూడా 100 క్వింటాల వరకు పెట్టడం జరిగింది. సో దాంట్లో కానీ మనం ప్రస్తుతానికి విలువలు అయితే కనుక తనకల్ మండలం వరకు 600 క్వింటాలు రావడం జరిగింది. సో ఇంకా మనకు డిస్ట్రిబ్యూట్ కార్యక్రమం అంటే పంపిణీ కార్యక్రమం జరుగుతుండగా మిగతా విత్తనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రస్తుతానికి మనకు ఈ ఖరీఫ్ సాగులో వర్షాలు రైతులకు అందుబాటులో లేక తగిన సమయంలో వర్షాలు పడని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీనికి ఇప్పుడు మొన్న అంటే ఈ కనకల మండలంలో నిన్న 35.2 mm అంటే మనం ఉలువలు కానీ ప్రత్యామ్నాయ విత్తనాలు వేసుకునే దిశగా కొంచెం అనుకూలంగా వర్షం పడింది. కాబట్టి మనం మన కనకల మండలం తరఫున రైతులకు రేపటి నుంచి విత్తన పంపిణీ కార్యక్రమం చేయాలని అనుకున్నాము. సో రేపటి నుంచి వరుసగా మనము 27వ తేదీ వరకు తనకల్ మండలంని మొత్తం కవర్ చేసే విధంగా షెడ్యూల్ కూడా ప్రణాళిక కూడా రూపొందించుకున్నాము. అదేవిధంగా మా పై అధికారులు కూడా పంపడం జరిగింది. రేపు తనకలతో ప్రారంభం చేయడం జరుగుతుంది. సుమారుగా ఈ వచ్చిన ప్రత్యామ్ విత్తనాలు ఉలువలు వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క రైతుకి 15 kg చొప్పున ఇచ్చి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో ఇప్పుడు మనకు ఈ సెప్టెంబర్ ప్రత్యామ్ విత్తనాలు రైతులకు సెప్టెంబర్ నుంచి వేసుకుంటే కనుక మనకు దాదాపు 70 రోజుల వరకు కవర్ అయిపోయి వేరే ప్రధాన పంట వేరుచనం కానీ కంది కానీ వేసుకోకుండా ఉంటే కనుక ఇది కొంచెం రైతుకు ఆర్థికంగా కానీ లేకపోతే పశువుల వృద్ధిపరంగా కానీ ఇచ్చి ఆర్థికంగా నిలుపుకునే దిశగా పోతుంది. కాబట్టి రైతుకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం వారు మన రైతులందరికీ ప్రత్యామ్నాయ విత్తన పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మన కనకల మండలం ప్రత్యామ్నాయ విత్తనం. సో ఈ అవకాశం కల్పించినందుకు దించుతానండి. మీరు దించుతారు మగ చూడతాను. 180వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా కాద్రి ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్, సోమశేఖర్, భాషా, హిదాయత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 180వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మా కదిరిలో ఉన్నటువంటి ఖాద్రి ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు, మిత్రులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, మిక్సింగ్ యూనిట్ వాళ్ళు అందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమం అనేది చేపట్టినాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ముఖ్యంగా ఈరోజు 19th August వరల్డ్ ఫోటోగ్రఫీ డే కావడం వల్ల మేము ఈ కార్యక్రమం చేయాలని మా అసోసియేషన్ మిత్రులందరూ
మాకు ఎంతగానో సహకరించి దీనికి కావాల్సిన విరాళాలు అందించి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇలాగే మేమంతా కలిసి ఉండి మా అసోసియేషన్ తరఫున ఇంకా చాలా మంచి పనులు చేయాలని మీ దీవెనలు మీ సహాయ సహకారాలు అన్నీ మాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. 9 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ప్రపంచంలో ఉన్న ఫోటోగ్రాఫర్లందరికీ ముఖ్యంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా కాద్రి అసోసియేషన్ తరఫున కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియకుంటూ ఈరోజు ముఖ్యంగా ఏమంటే ఏదో సేవా కార్యక్రమం చేయాలని అనుకొని మేము కదిరిలో ఉండే బిధవాళ్ళకి అన్నదానం చేస్తున్నాము. ఈ అన్నదానం కోసం సహకరించే కదిరి ప్రజలు వ్యాపారదృత్తంగా మాకు ఎంతో సాయం చేస్తున్నారు. ఇలానే ఎప్పుడు వ్యాపారదృత్తంగా ఎప్పుడు సాయం చేయాలని కోరుకుంటూ మీరు విన్నట్టు ఉంటే మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తామని ముందు ముందుకు కోరుకుంటూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా చెప్పాలంటే 180 సంవత్సరాలంటే చాలా గ్రేట్. ముఖ్య కెమెరా నమ్మి ఇంతమంది కుటుంబాలు పోషిస్తున్నారంటే ఫోటోగ్రాఫర్లకి ధన్యవాదాలు చెప్పాలి. ఇక్కడ సేవ చేయడానికి మా ఫోటోగ్రఫీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా అందరికీ మా ఫోటోగ్రాఫర్ అందరూ కలిసి ఈరోజు అన్నదానం కార్యక్రమం చేసినందుకు మా మిత్రులకి ఫోటోగ్రాఫర్లకి స్నేహితులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఒక్క రోజే కాకుండా మేము పలు సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కటి కూడా ముందుండి చేస్తాము కూడా. ఈరోజు స్పెషల్గా ఏమంటే మాకు ఒక పండుగ ఫోటోగ్రఫీ డే అంటే మాకు ఇదే ఒక పండుగ. ఈ పండుగ రోజు మేము అందరం కలిసి ఐకమత్యంగా ఉండి ప్రజలు బీద బారికి ఉన్న అందరికీ మేము అన్నదానం కల్పించాలని ముందుండి జరిపిస్తున్నాము. ఇలాగే ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్క ప్రోగ్రాంలోనూ ప్రతి ఒక్కటి చిన్న పెద్ద అనుకోకుండా అందరూ కలిసికట్టుగా ఉండి అన్ని కార్యక్రమాలు పాల్గొని అన్ని సద్వినియోగం చేసి విజయం చేయాలని After all, it is not answered to dismiss also, I'm sorry. That is an advocate. That is a strong identity. Whatever it is, even if he is not an advocate, he is not expected to do so. He is then policeman, he is then an act. Is it to beat a person who did not commit any crime? You book a case against him if it has something wrong. One objection. But this kind of atrocity activities of police should be condemned, and we must, as social engineers, sir, must bring to the knowledge of DGP and other persons, sir. There should be no proper training. And this is the time, advocates will not be by way of strike or whatever it may be, you must try for it. Even though I have read Parasan, his years of 91 years, has been discharged his duties humbly to making beautiful arguments, whatever it may be, very religious thing, it can't say anything, but one thing, that is how you must also this to this, how that person will get saved this person. Kabatte, all these things that are there, manam edho vastamo potamo, కలెక్టర్ నిర్వహిస్తాము లేకపోతే డీజీ ఏం చెప్తారు సార్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డోంట్ గో ఫర్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎంకరేజ్ చేయప్పుడు కూడా నో జడ్జ్ విల్ దిస్ ఎంకరేజ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వన్ థింగ్ ఈజ్ ఇఫ్ ఇట్ హెస్ సంథింగ్ ఎస్పీ ఎస్పీ వాట్ విల్ ఆన్సర్ సార్ ఉమేష్ అనుకోవాలి ఇట్ ఇస్ వాట్ ఆర్ ద అడ్వకేట్ కేస్ సో సీస్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దే విల్ లుక్ ఇన్ టు దట్ సార్ వై ఎస్పీ హెస్ నాట్ టేకన్ యాక్షన్ సో ఫార్ మీడియా ఉంది కదా మీడియాలో పెరిగేది మనం అన్నీ
పిటిషన్ పోయింది కదా, మనం చీప్ అయిపోతాం పోయినా కూడా ఓపెన్గా చెప్పాను. చేతులు కూడా యా మీరు రాండి మాకు అప్పాలని చెప్పండి లేకపోతే ఇది ఒక ఇష్యూ అయిపోతుంది. కాబట్టి స్టేట్ మీద ప్రాబ్లం కావాలా, దీని మీద ఒక రిజిస్ట్రేషన్ కావాలా, దీని మీద ఆస్తి అథారిటీస్ ప్రాపర్ టైం తీసుకోవాలి సార్. అప్పటికి వ్యవస్థ బాగుంటుంది కదా, లేకపోతే ఈ కొంచెం చూడు అతనికాయా ఇంకో రోజు ఇంకో గడ్డి కట్ట మరో ఇంకొక అమ్మ అక్కడికి అవుతుంది ఇంకొక పెద్ద ఆయనకి అవుతుంది. ఇప్పుడు మనం ఒకరేనా చెప్పి సొసైటీ అనుకోదా. అయితే ఒక ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయాల్సిన సిచ్యుయేషన్లో ఏదైతే బఫర్గా మనం భావిస్తున్నామో ప్రజాస్వామ్యంలో ఇన్బిట్వీన్ ది స్టేట్ అండ్ ది సిటిజన్ అది, ఆ బఫరు ఇంటిమిడేషన్కి గురైనా అఫెక్ట్ అయినా లేదంటే థ్రెట్స్కి గురైనా, ఏదర్ ఇంప్లైడ్ థ్రెట్స్ ఆర్ ఎక్స్ప్రెస్ థ్రెట్స్, దే ఆర్ థ్రెట్స్ టు ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ. ఈ విషయంలో మనము దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అండ్ సెకండ్ ఈజ్ దట్ నార్మలీ ఎప్పుడైనా ఎవర్ రైట్స్ అయినా అఫెక్ట్ అయినప్పుడు వీఆర్ నార్మలీ వుడ్ బి ఇన్ ది ఫోర్ ఫ్రంట్. అలాంటి ఈ వ్యవస్థలో ఒక వ్యక్తిని కారణం లేకుండా ఒక సీరియస్ అభియోగం లేకుండా అవసరం లేకుండా తాత్కాలికంగా వాళ్ళకి అవకాశం ఉంది కదా అని జీప్లో కూర్చోబెట్టుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ ఇంటిమిడేటింగ్ సర్కమ్స్టెన్సెస్లో రిట్రీట్ చేస్తూ డిటైన్ చేయడము ఇట్స్ అబ్సల్యూట్లీ కండెమ్నబుల్ విత్ 1 వాయిస్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. దాంట్లో 2 ఆలోచనలు సాగలేదు. సో వీ హ్యావ్ బీన్ వెరీ ఫర్మ్ అండ్ క్లియర్. వీ సెంట్ ఆల్ ది మెసేజెస్ టు ఎవ్రీబడి అండ్ దాంట్లో 2 ఆలోచనలు తాగలేదు. చిత్రే నాయక్ నో అడ్వకేట్ కాబట్టి అవమానం చేసినాడు అనే దాంట్లో కూడా పెద్ద దాంట్లో డిస్ప్యూట్ కూడా కనపడ్డం లేదు. ఇట్స్ విజిబుల్ కాబట్టి తర్వాత అడ్వకేట్ కాబట్టి ఇంకొక అడ్వకేట్ పోయినప్పుడు వెంటనే స్పందించి లేదంటే వేరే ఆల్టర్నేటివ్ లేకనో ఈ వాజ్ లెట్ అప్. నౌ ది ఇష్యూ ఈజ్ ఆ తర్వాత షేక్ హ్యాండ్లు కాంప్రమైజ్లు అడ్జస్ట్మెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తర్వాత సర్ఫేస్ అయిన విషయాలు ఇతని దగ్గర నుంచి డబ్బు పీక్కున్నారని ఇతని దగ్గర జైన్ పీక్కున్నారని తర్వాత సడన్గా భారతదేశం మీటింగు తర్వాత నిర్ణయాలు తీసుకోవడం తర్వాత ముందుకు పోవడం జరుగుతుంది. సో ఫ్రమ్ ది బిగినింగ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ రదర్ మిస్సింగ్ ది లింక్ హియర్. మనము కోరిక మేరకు 2 రోజులు 3 రోజులు వారం రోజులు కానీ తీసుకున్న తర్వాత అతనితో సాక్షి చెప్పించి ఆ ఎవిడెన్స్ క్లోజ్ చేసి టేకరాన్ ఫైల్ చేయించుకుంటే దాదాపుగా మన ఇష్యూస్ సక్సెస్ అయినట్టు మన వైపు నుంచి. తర్వాత దాంట్లో ముద్దాగా డిఎస్పీ గారు ఉన్నారు, ఖచ్చితంగా డిఎస్పీ గారు ముద్దాయిగా నిలబడాల్సి వస్తుంది పోతు ముందర. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎజిటేషన్కు రిలీఫ్ ఉంటుందని నా ఒపీనియన్. తర్వాత బాయ్కట్ అనేది మనం డీజే గారిని కలవాలనుకున్నప్పుడు బహుశా జ్యుడిషియల్ ఆఫీసర్లు అబ్స్టైన్కి వ్యతిరేకంగా ఉంటారనేది సహజంగా మనకున్న ఒపీనియన్. సో దాని విత్ కన్సల్టేషన్ చేసిన తర్వాత అబ్స్టైన్ చేయాలా వద్దనేది మనం నిర్ణయించుకుంటే బాగుంటుంది. మనం ఈ ఎజిటేషన్ చేస్తూ అబ్స్టైన్ చేస్తూ డీజే గారిని కలిసి మీరు పని చేయకుండా ఈ రకంగా కోర్టుకు పోకుండా కామన్ లిటిగేట్ ఇబ్బంది అవుతుందని అన్నప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మనం డీజే గారిని కలిసినప్పుడు ఆయన సలహా మేరకే పోయి అబ్స్టైన్ మనకు పాజిబుల్ అబ్స్టైన్ చేద్దాం, వారికి అంతా 10 రోజులు చేద్దాం, అది ఎంతవరకు మనకు రిలీఫ్ ఇస్తుంది చూడాలా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే లీగల్ కోర్సులోనే ఆ కంప్లైంట్ అంటే ముందు పోనించుకొని ఆ రకంగా పోవడం లేదు. మీన్ వైల్ ఇంకా ప్రాపర్ ఫోమ్స్ అని మన సార్ ఇందాక చెప్పినట్టు ఎవరు డీజీపీని కానీ లేదంటే హోమ్ మినిస్టర్ కానీ కలవడం అనేది కరెక్ట్ గా ఉంటుందని నా ఒపీనియన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి బులెటిన్స్ లో మళ్ళీ కలుద్దాం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 నిమిషాలకు, తిరిగి ఉదయం 8:30 నిమిషాలకు మీ కదిరి డిజిటల్ కేబుల్లో.